విద్యార్థి నమస్కారం అండి. నేను పశుసంవర్ధక శాఖ తూర్పుగోదావరి జిల్లా అధికారిని. నా పేరు డాక్టర్ సత్యగోవి. సో మా ఆఫీసు గోపవరం బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో ఉన్నది. సో ఈ రోజున 1962 అంటే 1962 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబరు అది ఏ రకంగా ఉపయోగపడుతుంది ప్రజానీకానికి రైతాంగానికి అనే విషయాలు చెప్పడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జీవీకే సంస్థ వారు జిల్లా మేనేజరు, అదేవిధంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, మా డిప్యూటీ డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా కొంతమంది 1962 సేవలు మొట్టమొదటిగా తొలినాళ్లలో ఉపయోగించుకుని లబ్ధి పొందినటువంటి ఇద్దరు ఎన్జిఓ సంస్థల ప్రతినిధులు అందరం కలిసి చెప్పడం జరిగింది. ఈ 1962 అనేది మీరు ఫోన్ చేసిన వెంటనే ఒక 10 మినిట్స్ ప్రాసెసింగ్ అవ్వచ్చు. ఒకవేళ అత్యవసరమైన పరిస్థితుల్లో ఆ 10 మినిట్స్ కూడా డిలే అవుతుంది అని అనుకుంటే నేరుగా మీకు ఇక్కడ వెహికల్ పైలట్ ఉంటాడు, దాంట్లోనే కాంపౌండర్ ఉంటాడు, డాక్టర్ ఉంటారు. ఆ వెహికల్ పైలట్కి నెంబర్ కూడా తీసుకున్నట్టయితే అక్కడి నుంచి వచ్చే లోపలే వీళ్ళు మీ దగ్గరికి 10 to 15 మినిట్స్లో వచ్చే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గానికి ఒక సంచార పశు వైద్య సేవ వాహనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాల, మనం రక్త పరీక్షలు, పేడ పరీక్షలు, అట్లాగే స్ఫుటము ఇవన్నీ కూడా పాల పరీక్షలు చేసేటువంటి సదుపాయం అప్పటికప్పుడు వెంటనే అనలైజ్ చేసి మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా పెట్టారు. అట్లాగే ల్యాప్టాప్, దాంట్లో కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రింట్ రూపంలో తీసి ఇవ్వడానికి, అదేవిధంగా పశువుని ఏ రకంగా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పశువుని బంధించేటువంటి బోన్ అని కొంతమంది అంటారు, మేము టెక్నికల్గా ట్రెవిస్ అంటాము లేదా కటకటాలు అంటారు, అట్లాంటిది హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అక్కడికి వచ్చి పశువుకి ఏ విధమైనటువంటి ఒత్తిడి గురి కాకుండానే దాంట్లోకి దాన్ని తీసుకొచ్చి వెహికల్లోకి ఎక్కించుకొని వేరే ప్రాంతానికి తరలించవలసి వచ్చినా కూడా చేసేటువంటి సేవలు ఉన్నాయి. అట్లాగే యాక్సిడెంట్ కానీ, అత్యవసర సమయాల్లో డెలివరీ కాలేని పశువులు కానీ, లేదా పాయిజనింగ్ అయినటువంటి కేసులు కానీ, లేదా ఎక్కడన్నా వరదల్లో మునిగిపోతున్నాయన్న కానీ, ఇట్లాంటి ఏ రకమైనటువంటి అత్యవసర సేవలైనా తప్పనిసరిగా 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వినియోగించుకోవాలని రైతాంగాన్ని, పశు పోషకులు అందరినీ కోరుతా ఉన్నాం. సో దీంతో 1962లో ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత మీడియా ప్రతినిధులు సోదరులు కాకుండా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని ఏ రకంగా మీరు రక్షణ పొందారు, ఏ రకంగా లబ్ధి చేకూరారు, జరిగే నష్టాన్ని నివారించుకున్నారనే విషయం తెలిసినట్లయితే తప్పనిసరిగా ఎక్కువ మందికి ప్రచారం జరుగుతుంది. మేము ఇదే కాకుండా గ్రామ స్థాయిలో నుండి వార్డు స్థాయిలో ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్స్ దగ్గర కూడా ఈ నంబర్స్ డిస్ప్లే చేయడం జరిగింది. మా సిబ్బంది అందరికీ కూడా అవగాహన కల్పించాం. కాబట్టి పత్రికా సోదరులు, మీడియా ప్రతినిధులు, నేను కోరేది మీరు మరింత విస్తృత ప్రచారం చేసి దీంట్లో ఉండేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది తెలియపరచవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ పాలు కల్తీ విషయం కానీ, పాల కల్తీని కూడా నిరోధించడానికి, అట్లాగే నీళ్లు కలిపి ఏదో ఒక రకమైన నీళ్లు కలుపుతారు, అట్లాంటి దానికి కూడా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. పాల కొలతల తనిఖీ మెట్రాలజీ డిపార్ట్మెంట్తో మేము వాళ్ళకి సిబ్బంది కొరత వల్ల మా డాక్టర్లను అందరినీ కూడా మిల్క్ ఇన్స్పెక్టర్స్గా డిజిగ్నేట్ చేసి ఆ రోజున వాళ్ళకు వీలైతే మెట్రాలజీ వాళ్ళు కూడా వస్తారు. ఆ కొలతల్లో తేడా ఉన్నట్టయితే ఇమీడియట్గా అవి ఆ మిషన్లు సీజ్ చేసేయటం, వాళ్ళకి ఫైన్ చేయటం అనేటువంటి ఇది కూడా జరిగింది. ప్రతి నెల 4వ తారీఖు నాడు మా పాల సేకరణ కేంద్రాల్లో మా డాక్టర్లు తనిఖీ జరిపి కేసులు బుక్ చేయడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏ విధమైనటువంటి నీళ్లు కలిపినా లేదా కొలతల్లో అవకతవకలు ఉన్నా ఆ రకమైనటువంటివన్నీ కూడా జరుగుతుంది. అవి ప్రతి సంవత్సరం ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి కూడా కంటిన్యూస్గా ప్రతి వారంలో, ప్రతి నెలలో 4వ తారీఖు నాడు. అదేవిధంగా దాణాలు కల్తీ కాకుండా దాణాలో కల్తీ దినుసులు కలిపినా, లేదు ఎక్కడో ఏదో నేమ్ పెట్టి తప్పుడు ట్రేడ్ నేమ్తో అమ్ముతున్నా, ఆ రకంగా నష్టపోకుండా యానిమల్ ఫీడ్ యాక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. దానికి కూడా మా డాక్టర్లందరినీ కూడా యానిమల్ ఫీడ్ ఇన్స్పెక్టర్స్ కింద డెసిగ్నేట్ చేసి గవర్నమెంటు ప్రతి 5వ తారీఖు నాడు మొదట 5-6 నెలలు వాళ్ళకి వెళ్ళి రైట్స్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తప్పనిసరిగా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కానీ రిటైల్ లైసెన్స్ కానీ తీసుకోవాలనేటువంటి ఆ నిబంధనలు అవన్నీ చేసి లైసెన్స్ తీసుకోవడానికి వాళ్ళని కార్యోన్ముఖం చేసిన దాదాపు 38 మంది ఈ జిల్లాలో ఈ ఫీడ్ని అమ్మేటువంటి వాళ్ళని, రిటైలర్స్ వాళ్ళందరి దగ్గర కూడా లైసెన్సులు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా గోశాలలు ఉన్నాయి, కొన్ని గోశాలల నిర్వహణకు కూడా గోశాలలు కూడా లైసెన్స్ తీసుకోవాలనేటువంటి నిబంధన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గోశాలలు తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేయవలసినటువంటి రికార్డులు,
వాటికి ఏ విధంగా ఆహారాలు ఇవ్వాలి, ఏ రకంగా వాటికి చట్టాలు వర్తిస్తాయి అనేటువంటి వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళు ఏ రకంగా హింస గురి కాకుండా, అదేవిధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గోశాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అట్లాగే పెంపుడు కుక్కలు పెంచుకునేటువంటి యజమానులు కూడా తెలియపరిచేది, కుక్కలు మీరు ఏదో బ్రీడ్ పేరు చెప్పి మీకు అమ్ముతూ ఉంటారు, ఆ బ్రీడ్కి సంబంధించిన క్వాలిటీస్ అవన్నీ మెయింటైన్ చేయడానికి కూడా డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ కూడా తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలనేటువంటి నిబంధన కూడా వచ్చింది. ఇది చాలా మందికి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. రాబోయే నెలలో తప్పనిసరిగా ఈ డాగ్ బ్రీడర్స్ మీరు కూడా, ప్రజలు కూడా, డాగ్ లవర్స్ కూడా ఎక్కడన్నా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి అనేటువంటి ఆ నిబంధన ఇంప్లిమెంట్ చేసి లైసెన్స్ తీసుకునేలాగా ప్రోత్సహిస్తాం. అదేవిధంగా వీధి కుక్కలకి ఆపరేషన్ చేసేటువంటి ఏబీసీ సెంటర్ కూడా ఇక్కడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. దాంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు డాక్టర్ నియమించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాకు ఖరీదైనటువంటి డాక్టర్లు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వీధి కుక్కలకి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయడం, వాటికి యాంటీ రేబీస్ టీకాలు వేయడం జరుగుతుంది. మొన్ననే జూనోసిస్ డే జరిగింది. ఆ జూనోసిస్ డే సందర్భంగా చాలా తక్కువ మందే వచ్చారు. ఈ కుక్కల టీకాలు వేసుకోవడానికి ఉచితంగా రేబీస్ టీకాలు వేసాం. సంవత్సరం పొడుగుతా కూడా గతంలో లేని విధంగా ఏ కుక్క తీసుకొచ్చినా కూడా యాంటీ రేబీస్ టీకా పూర్తి ఉచితంగా వేస్తున్నాం. అంతకుముందు 150-175 రూపాయలు పెట్టి రైతు కొనుక్కోవాల్సి వచ్చేది, అట్లా కాకుండా వాటికి చేస్తున్నాం. అట్లా ఎవరైనా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వచ్చి వీధి కుక్కలను కూడా క్యాప్చర్ చేసి తీసుకురాగలిగితే వాటికి కూడా యాంటీ రేబీస్ టీకాలు వేస్తాం. తద్వారా రేబీస్ లేనటువంటి జిల్లా మన టౌన్గా మనం చేసుకోవచ్చు. డెవలప్డ్ కంట్రీస్లో అసలు రేబీస్ అనేది లేకుండా పూర్తిగా నిరోధించారు. మనం అది నిరోధించాలనంటే మనకేంటంటే పాప భీతి ఎక్కువ, యానిమల్ వెల్ఫేర్ యాక్ట్స్ వీటన్నిటి వల్ల కుక్కల్ని వధించడానికి అవకాశం లేదు. ఆ ప్రొటెక్షన్ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేస్తూ ఇప్పుడు మా క్యాంపస్లో మీరు చూస్తారు ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. ఎవరో తీసుకొచ్చేసి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించారు ఒక 5 కుక్కలు. అవి ఇలాగే తిరుగుతున్నాయి, మాకు అలవాటు పడి వదిలేసి వెళ్ళిపోయారు, మాకు ఇక్కడ అలవాటు పడిపోయింది. సో అవి కరిచినా కూడా ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే రేబీస్ టీకా వేసుకుంటే అది సంవత్సరం వరకు ప్రొటెక్షన్ వస్తుంది. దాన్ని పొరపాటున ఏదైనా కరిచినా కూడా వెంటనే మనం సబ్బుతో కడుక్కొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటే సరిపోతుంది. అదే కాకుండా ఆ కుక్కని వేరే కుక్క కరిస్తే మాత్రం తప్పనిసరిగా అంతకుముందు వ్యాక్సిన్ వేసుకున్న పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనే 5 రోజులు టీకాలు వేయించుకోవాలి. అది కూడా మా ఆసుపత్రిలో ఉచితంగా వేస్తున్నాం. ఇది కేవలం పశువులకు సంబంధించింది. టీకాలు వేస్తున్నామని కొంతమంది వచ్చి మాకు కూడా టీకాలు అయింది అని అడుగుతారు. మనుషులకి ఏదన్నా అయితే దయచేసి అవగాహన కల్పించుకోండి. దాని మీద మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ సిహెచ్సికి కానీ వెళ్ళండి, మీ సంబంధిత ఫ్యామిలీ డాక్టర్ ద్వారా కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా మీరు పోస్ట్ పెట్టి వ్యాక్సినేషన్ వేసుకోండి. ఈ కుక్కకి ముందు వ్యాక్సినేషన్ చేయించుకునే అలవాటు అందరికీ ఉన్నట్టయితే తప్పనిసరిగా రేబీస్ బారిన పడకుండా మనుషుల్ని మనం రక్షించుకోవచ్చు. ఇది జూనోటిక్ డిసీజ్ కాబట్టి తప్పనిసరిగా అవగాహన కల్పించుకోవాలి. అలాగే ఇప్పుడు లేగదూడల్లో కూడా పశువుల్లో ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నటువంటి 4 మాసాల నుంచి 8 మాసాల మధ్యలో ఉన్న వాటికి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి బ్రూసెల్లోసిస్ అనేటువంటి వ్యాధి, ఇది ఏంటంటే పచ్చిపాలు తాగటం వల్ల ద్వారా కానీ లేకపోతే పశువుల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల వల్ల కానీ ఆ వ్యాధి సోకిన పశువు దగ్గర పనిచేస్తే ఆ బ్రూసెల్లోసిస్ వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది. అంటే దానివల్ల ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ వస్తాయి, అట్లాగే పురుషుల్లో అయితే వంధత్వం రావడానికి అవకాశం ఉంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. తద్వారా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేదు. అదేవిధంగా నిషేధిత మందులు కూడా వాడుతున్నారనేటువంటి అక్కడక్కడ ఆరోపణలు వస్తున్నాయి. నేను తప్పనిసరిగా మా సిబ్బంది అందరికి కూడా ఆదేశాలు ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా వారిని ఒక్కసారి మళ్ళీ పునరాలోచించమని, జాగ్రత్తగా విజిలెంట్గా ఉండమని మేము వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గోపాలమిత్ర వ్యవస్థ అనేటువంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు, ఇంతకుముందు ఇండివిజువల్గా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వం తర్వాత కాలక్రమేణా కొన్ని ఇబ్బందులు రైతాంగం నుంచి వస్తున్నటువంటి సందర్భంలో గోపాలమిత్రులందరినీ కూడా డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసి వారికి తర్ఫీజ్ ఇచ్చి వాళ్ళు చేయవలసినటువంటి విధుల వరకు వాళ్ళని నియంత్రించి డాక్టర్ పర్యవేక్షణలో ఏ రకాలైనటువంటి సేవలు అందించాలనేటువంటిది కూడా నిర్దేశించడం జరిగింది. కాబట్టి గోపాలమిత్రులందరూ కూడా మా స్థాయి దాటి డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోలింగ్ అధికారిని దాటి వెళ్ళేటువంటి అవకాశం లేదు. వాళ్ళు అనుభవం 15-20 ఏళ్ళ అనుభవం సంపాదించినప్పటికీ ఫర్దర్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడన్నా ఇంకా ఎవరన్నా రైతాంగం దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ వాళ్ళ వల్ల ఏదన్నా ఇబ్బంది జరిగినా, లేదు డిపార్ట్మెంట్ సిబ్బంది ఎవరితో కూడా ఇబ్బంది జరిగినా, వెంటనే జిల్లా ఆఫీసు
కార్యాలయాన్ని నన్ను సంప్రదించవచ్చు, లేదా మాకు ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు కొవ్వూరు అండ్ రాజమండ్రి, వారి దృష్టికి తీసుకురావచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, మేము ఉపేక్షించేటువంటి సమస్య లేదు. కాబట్టి నా నెంబర్ 9989392705 డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నెంబర్ ఇది. మీరు ఏ సమయానన్నా కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ నా నెంబర్ కలవకపోతే మీరు ఇదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ మామూలు ఎస్ఎంఎస్ మెసేజ్ కానీ పెట్టండి. ఏ ప్రాంతంలో ఏం జరిగింది, దానికి కారణమైనటువంటి ఉద్యోగి యొక్క పేరు పెట్టినట్లయితే నేను ఇమీడియట్గా విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతాంగం కూడా మీరు ప్రలోభాలకు గురి కావద్దు. ఈ నిషేధిత మందులు అందరికీ తెలిసి ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు నా దృష్టికి, ఆక్సిటోసిన్ అంటే చేప ఇంజెక్షన్లు, అది డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. అది ఎందుకు వాడతామంటే చేపలు అభివృద్ధి చెందటానికి, లేదు దూడ పశువు ఈనే టైంలో అవసరం, మనుషుల్లో కూడా వాడతారు అది ఆక్సిటోసిన్ అనేది. ఆక్సిటోసిన్ అనేది ప్రామాణిక డోసుల్లో ప్రమాణం ఇచ్చినటువంటి ఆ ప్రకారంగా ఎంత డోసు వాడాలనేటువంటిది గ్రాడ్యుయేట్ అయినటువంటి డాక్టర్ గారు నిర్ణయించాలి. కాబట్టి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేదే మందుల షాపుల్లో కూడా అమ్మవద్దు అని చెప్పి మేము ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి విషయాలు ఇంకెక్కడన్నా అలవాటు పడ్డవాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకురండి, వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. అట్లాగే యానిమల్ ఫీడ్ యాక్ట్, అట్లాగే ఈ మందుల షాపుల్లో కుక్కలు పిల్లులకు వాడేటువంటి ఆహార పదార్థాలు పెడిగ్రీ లాంటివి అమ్ముతున్నారు, వాళ్ళు కూడా తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. మేము ప్రతి నెల 5వ తారీఖు ఫీడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా రైట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని సెన్సిటైజ్ చేశాం. ఈ రేపు 5వ తారీఖు నుంచి మా డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు స్టాకులో వేరియేషన్స్ ఉన్నా లేదు వాటిల్లో ప్రోడక్ట్స్లో ఇబ్బందులున్నా ఖచ్చితంగా ఆ సరుకులు సీజ్ చేయడమే కాకుండా భారీ ఎత్తున జరిమానాలు విధించడం కూడా జరుగుతుంది అనేటువంటిది తెలియపరుస్తున్నాం. అందరూ తప్పనిసరిగా ముందు కన్జ్యూమర్స్ అవగాహన కలిగి ఉన్నట్టయితే తద్వారా మీరు వాళ్ళని నిరోధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కేవలం విజిలెన్స్ లేకపోతే ఫైన్స్ వేయటం వల్ల ఇవి పూర్తిగా కంట్రోల్ అవ్వు. అందువల్ల ప్రజలందరికీ రైతాంగానికి కూడా నేను గుర్తుతో రిక్వెస్ట్ చేసేది మనం కూడా అవగాహన కలిగి ఉండాలి ప్రతి చట్టం మీద, తూకాల విషయంలో కానీ, అట్లాగే పాలు సేకరించేటప్పుడు పాలల్లో తూకాలు కానీ పాలల్లో నీళ్లు కలిపి అనుమానం ఉన్నా వెంటనే మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా సంబంధిత డాక్టర్ గారు వచ్చి ఆ స్పాట్లో పరిశీలించి ఆ సరుకును సీజ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఫైన్ చేయడం జరుగుతుంది. నిషేధిత మందులు ఏమేంటనేది ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మాకు మందులు కూడా ఇప్పుడు ఎవరో ఒక ట్రేడర్ ద్వారా కొనటం అనేటువంటిది లేదు. ప్రస్తుతం ప్రభుత్వ విధానం ఆన్లైన్ విధానం MMS సిస్టమ్ అని వచ్చింది. అంటే ఆన్లైన్లోనే ఏ డాక్టర్ పరిధిలో అక్కడ అతనికి అవసరమైనటువంటి అప్రూవ్డ్ రేట్ కాంట్రాక్ట్, అట్లాగే క్వాలిటీ చెక్ జరిగిన తర్వాత ఆ ఫార్మసిస్టులు ల్యాబుల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతే టెండర్లో అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు టెండర్ అప్రూవ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ప్రోడక్ట్స్ క్వాలిటీ చెక్ అయిన తర్వాతే సరఫరా జరుగుతుంది. ఇండెంట్ డాక్టర్ గారు పెట్టినప్పటికీ కూడా ఆ టెండర్ దక్కించుకున్న వ్యక్తి కావాల్సినటువంటి మందు ఇస్తూ ఉన్నా అది క్వాలిటీ చెక్లో క్వాలిఫై అవ్వకపోతే ఆ టెండర్ను కూడా డిస్క్వాలిఫై చేసి అందువల్ల అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి మందుల్నే ప్రామాణికం ద్వారా ఉన్న మందుల్నే ఆన్లైన్లో పెడతాం. ఆన్లైన్లో పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఆ డాక్టర్ గారికి కానీ లేకపోతే డివిజన్ ఆఫీస్కి కానీ సప్లై వస్తుంది. సప్లై వచ్చిన తర్వాత కూడా అంతకుముందు ఇచ్చిన క్వాలిటీకి అదే రకమైనటువంటి మందుని మళ్ళీ కొన్ని ఆథరైజ్డ్ ల్యాబొరేటరీస్కి మళ్ళీ టెస్ట్ పంపించేటువంటి బాధ్యత కూడా డాక్టర్ మీద పెట్టారు. అందువల్ల ఏంటంటే నిషేధిత మందులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్పిన చేప్ ఇంజెక్షన్లు అనేవి కొన్ని రా డ్రగ్స్ వస్తున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి. అక్కడ కొంతమంది ట్రేడర్స్ తీసుకొచ్చి ఈ యానిమల్ ట్రేడర్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాని విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఆక్సిటోసిన్ ఒకటే నిషేధించడానికి, ఇతరత్ర నిషేధిత డ్రగ్స్ అసలు మార్కెట్లో లేవు. డైక్లోఫెనాక్ ఇలాంటివి హ్యూమన్లో నిషేధించారు కానీ యానిమల్లో దాంట్లో ఇంకా నిషేధం జరగల. కాబట్టి అది కూడా ఏంటంటే డాక్టర్ గారి పర్యవేక్షణలో ప్రిస్క్రిప్షన్తో వాడినట్లయితే ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అట్లాగే కొన్ని హార్మోన్స్ అంటే చూడు రావడానికి కానీ చూలు ఎదకి రావడానికి కానీ వాడేటువంటి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్కి సంబంధించినవి గతంలో కొంతమంది మామూలుగా పశువు చూడు కట్టి ఏనకుండానే ఆ హార్మోన్ల ద్వారా ఆక్సిటోసిన్, ఈస్ట్రోజన్, ప్రోజెస్ట్రోన్ అనేటువంటి హార్మోన్లు మనుషుల్లో వాడేవే పశువుల్లో వాడతాం, డోసులు కాన్సన్ట్రేషన్ తేడా. వాటి ద్వారా అంటే కృత్రిమంగా పాలని ఉత్పత్తి చేయడానికి పశువుని కొద్ది డెవలప్మెంట్ చేస్తున్నారు. అది కూడా నిషేధించబడింది. కాబట్టి అది ఎక్కడో సైంటిఫిక్గా కాలేజెస్లో రీసెర్చ్ సెంటర్స్లో కొన్ని వాడి చూశారు తప్ప ఇక్కడ పబ్లిక్లో వాడటానికి లేదు. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మా డాక్టర్గా దృష్టికి తీసుకురండి లేదా మా జిల్లా స్థాయిలో మాకు తీసుకురండి.
ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అవగాహన పెంచుకోవాల్సిందిగా రైతాంగాన్ని అందరినీ కోరుతూ ఈ అవకాశాన్ని, ఈ 1962 అనేటువంటి వాహనాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం.